हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोदावरी रुचुलु। नेनु मी सुप्रिया। ఈ రోజు మనం చనా చట్ రెడీ చేసుకుందాం। చూడండి, స్పైసీ స్పైసీకి మన చనా చట్ రెడీ అయిపోయింది। దాన్ని చిన్న చిన్న బౌల్స్ లో వేసుకొని సర్వ్ చేసుకుంటే తినడానికి వీలుగా ఉంటది। ఇప్పుడు మన చనా చట్ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం। 4 గంటల ముందు నానబెట్టుకున్న కాపలి శనగలు, ఒక బంగాళ దుంప, ఉప్పు, కారం, నిమ్మకాయ, పసుపు, ధనియాల జీలకర్ర పొడి, చాట్ మసాలా, జీలకర్ర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర। ఇప్పుడు మనం కుక్కర్ పెట్టి అందులో శనగలు వేసుకుందాం। ఒక హాఫ్ స్పూన్ salt వేసుకుంటున్నాను। వాటర్ వేసుకోవాలి శనగలు మునిగే వరకు। దాంట్లోనే బంగాళ దుంప కూడా పెట్టేసుకుంటే మనకి ఒక్కసారి ఉడికించుకుంటే టైం కలిసి వస్తుంది। కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని ఒక 4-5 విజిల్స్ ఏంచాలి। చూడండి, మన శనగలు ఉడిపోయినాయి। ఇప్పుడు చికెన్ మెత్తగా ఉడిపోయింది। ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ఉప్పు కారం వేసుకుంటున్నాను, ధనియాల జీలకర్ర పొడి, పసుపు, చాట్ మసాలా, ఇందులో వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం అందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకుంటాం। ఇందులో జీలకర్ర వేసుకోవాలి, కొంచెం రోస్ట్ చేసుకోవాలి। అల్లం ముక్కలు వేసుకుంటున్నాను। అల్లం ముక్కలు ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది వేసేస్తున్నాను। ఈ వాటర్ కొంచెం దగ్గరికి రానివ్వాలి, చూడండి దగ్గరికి వచ్చేసింది। ఇప్పుడు ఇందులో శనగలు వేసేద్దాం। ఈ వాటర్ అంతా శనగలకి బాగా పట్టాలి। ఒక 5 మినిట్స్ శనగల్ని అందులో ఉడకనిస్తే మనకి మసాలా వాటర్ అంతా పడుద్ది। అదిగో చూడండి, డ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులో ముందు ఉడకబెట్టిన బంగాళాదుంపని స్మాష్ చేసి వేసుకుంటున్నాము। బాగా మిక్స్ చేయాలి। తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుంటున్నాము, దీన్ని కూడా బాగా కలుపుకోవాలి। టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, మనం కాన్ఫ్లెక్స్ చిప్స్ ఉంటాయి కదా అవి వేస్తున్నాను। అవి వేస్తే మన చాట్కి మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు ఇందులో లైట్గా కారం చల్లుతున్నాను పైన స్పైసీగా ఉండడానికి। కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటున్నాం। ఇదిగోండి, మన చాట్ స్పైసీ స్పైసీగా రెడీ అయిపోయింది। ఈ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం। మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।